మీరు ఎస్ఆర్ఎస్పికి సంబంధం లేని కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన మిడిమాను తొలగించడం, ఇది ఎస్ఆర్ఎస్పి రైతాంగం పట్ల, ఆయకట్టు రైతాంగం పట్ల ఇది వివక్షతకు గురి చేయటం అని చెప్పి. మీరు ఎస్ఆర్ఎస్పికి సంబంధం లేని కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన మిడిమాను తొలగించడం, ఇది ఎస్ఆర్ఎస్పి రైతాంగం పట్ల, ఆయకట్టు రైతాంగం పట్ల ఇది వివక్షతకు గురి చేయటం అని చెప్పి ధోరణితో మళ్ళీ అదే కుట్ర పూర్తమైన ధోరణి. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు రైతాంగం యొక్క అవసరాలను పరిరక్షించేది లేదు అని చెప్పని చెప్పక తప్ప. ఒకవైపు ఏదైతున్నదో, మీరు కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఎస్ఆర్ఎస్పిని పునరుజ్జీవించి ఒక 70 TMC ఏదైతుందో రబ్బీ ప్లస్ డ్రింకింగ్ వాటర్, ఒక 50 TMC ఏదైతుందో ఖరీఫ్ పెట్ట రబ్బీ పెట్టండి 50 TMC, ఒక 10 TMC డ్రింకింగ్ వాటర్ పెట్టుకో, ఒక 10 TMC డెడ్ స్టోరేజ్ అండ్ ఎవాపరేషన్ మీ లెక్క ప్రకారం. 10 TMC డెడ్ స్టోరేజ్ అండ్ ఎవాపరేషన్ లాసెస్ ఏది 5 5, 10 TMC డ్రింకింగ్ వాటర్, 50 TMC ఏదైతుందో రబ్బీ, ఈ 50 TMC 50 TMC అంటే 500,000 ఎకరాలు. నువ్వు ఏదైతుందో మన అవసరాలు తీర్చకుండా, మన అవసరాలు తీర్చబట్టడానికే ఏదైతుందో నీకు ఇవాళ 80 TMC వాటర్ కావాలి ఒక పంటకు లెక్క పెట్టుకుంటే. నువ్వు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలా గత సంవత్సరం ఏ విధంగా కుట్రపూరితంగా మిడిమానేరు క్యూరింగ్ కొరకు 14 TMC పట్టకపోయింది, 14 TMC అంటే ఒక 70 TMC ఏదైతుందో రబ్బీ ప్లస్ డ్రింకింగ్ వాటర్, ఒక 50 TMC ఏదైతుందో ఖరీఫ్ పెట్ట రబ్బీ పెట్టండి 50 TMC, ఒక 10 TMC డ్రింకింగ్ వాటర్ పెట్టుకో, ఒక 10 TMC డెడ్ స్టోరేజ్ అండ్ ఎవాపరేషన్ మీ లెక్క ప్రకారంగానే, 10 TMC డెడ్ స్టోరేజ్ అండ్ ఎవాపరేషన్ లాసెస్ ఏది 5 5, 10 TMC డ్రింకింగ్ వాటర్, 50 TMC ఏది అవుతుందో రబ్బీ, ఈ 50 TMC 50 TMC అంటే 500,000 ఎకరాలు. నువ్వు ఏదైతుందో మన అవసరాలు తీర్చకుండా, మన అవసరాలు తీర్చబట్టడానికే ఏదైతుందో నీకు ఇవాళ 80 TMC వాటర్ కావాలి ఒక పంటకు లెక్క పెట్టుకుంటే. నువ్వు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు అవసరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలా గత సంవత్సరం ఏ విధంగా కుట్రపూరితంగా మిడిమానేరు క్యూరింగ్ కొరకు 14 TMC పట్టకపోయింది, 14 TMC అంటుంది. ఇలా రబ్బీ ఏదైతుందో కాలువ కాడ రైతులు వండుకొని పంటలు కాపాడుతున్నారు. కట్ట క్యూరింగ్ కొరకు పట్టుకపోయిండు బాబు, కట్ట క్యూరింగ్ కొరకు పట్టుకపోయినరు. 14 పట్టకపోతే చేరింది 4 TMC, అది కూడా రాసుకోండి. 14 TMC ఇంటికి తరలిస్తే అక్కడ చేరింది ఎంత? 4 TMC. 10 TMCని వృధా చేసి ఉండు. నీ సీపేజ్ ఎవాపరేషన్, 10 TMC సీపేజ్ ఎవాపరేషన్, 4 TMC చేర్చడానికి 10 TMC ఏదైతుందో వృధా చేసి. ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ఏ విధమైనటువంటి ఒక అంటే ఆయకట్టు ఏ విధమైన ఇబ్బంది కలిగి భంగం వాటి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను చెప్తాను. నువ్వు నిజంగానే 80 క్యూసెక్లు నీళ్ళకి ఇంకో 10 రోజులు వస్తే మేము కూడా సంతోషపడతాం. ఈ 80,000 క్యూసెక్లు ఇంకో 10 రోజులు వస్తే సంతోషపడతాం. అలా కాకుండా నువ్వు అంతా 40 చేయడంగానే పడకపోతా అని చెప్పంటే అక్కడికి కుదించబడితే అసలు ఎస్ఆర్ఎస్పి జీవనది ఇవాళ నిజంగానే ఎస్ఆర్ఎస్పిలో నీటి కొరత ఏర్పడ్డప్పటికీ, ఎప్పుడైనా ఏర్పడ్డ పరిస్థితుల్లో కూడా ఎస్ఆర్ఎస్పిలో ఎప్పుడైనా నీటి కొరత ఏర్పడ్డ పరిస్థితుల్లో కూడా కేవలం జగిత్యాల జిల్లా ఆయకట్టు మినహా ఎస్ఆర్ఎస్పై ఆధారపడ్డ ఆయకట్టుకు ఏ విధమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలు లేకుండా అంటే అదనపు ఎత్తిపోతుంది
సాగునీరు కల్పించే అవకాశం. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, మీకు ఇప్పుడు మేడారంకి వెళ్ళి ఏదైతే మిడ్మానీర్ పోయే పైప్స్ ఉన్నాయి కదండి, అది రామనాడు మండల్ లక్ష్మీపూర్ దగ్గర మనకు 86, ఈ రెండు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ రామడు ఏదైతే చెప్పిన కదా, ఆ లైన్ కంటే దిగువ భాగం. ఇప్పుడు పెద్దపల్లి మంతిని ఏరియా అంతా 386. ఈ మిగిలిన కరీంనగర్ అండ్ వరంగల్ జిల్లాలన్నీ కూడా ఎదుగుతున్నదో ఎల్ఎండి దిగువన వస్తుంది. మీకు అక్కడ వరద కాలంలో పడితే అటు ఎల్ఎండి అటు మిడమానేది పోతాయి, ఎల్ఎండి పోతాయి. అంటే మన కాళేశ్వరంకి వెళ్ళి మీరు ఏ రివర్స్ పంపింగ్ అని చెప్పని చెప్తున్నారో, ఆ రివర్స్ పంపింగ్ అనేది కేవలం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 170,000 ఎకరాల 170,000 ఎకరాల సాగుకు ఒక పంటకు 10 రూపాయలు తీయాలి. 10,000 ఎకరం చొప్పున, 10,000 ఎకరాలకు 1 టీఎంసీ చొప్పున. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 170,000 ఎకరాలు సాగు కావాలంటే మన 17 టీఎంసీ నీరు సరిపోతుంది. దానికి అదనంగా త్రాగునీటి అవసరాలు, డెడ్ స్టోరేజ్, ఎవాపరేషన్, అవన్నీ ఇంకో 10 పదములు లెక్క పెట్టుకోండి. అంటే 30 టీఎంసీ గంట ఎస్ఆర్ఎస్పీలు పోస్తే మీకు ఏ రివర్స్ పంపింగ్ అవసరం లేకుండా జగిత్యాల జిల్లా సత్యశ్యామలంగా ఉంటుంది. 30 టీఎంసీ వస్తాయి. మన ప్రాజెక్టు ఆరంభం నుండి ఇప్పటికి తీసుకుంటే కేవలం ఒక 3-4 సంవత్సరాలు తప్ప, 4-5 సంవత్సరాలు తప్ప, మనము 80 లెక్క పెట్టుకున్నా కానీ దాదాపు 35-40 సంవత్సరాలు అయింది.